Hi guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. First of all, andarki good morning. And today is 30th of August. Ippudu nenu ready ayipoyanu. Inka morning 7 o'clock kuda avaledu. Around 7 o'clock avutundi. So, ee roju special AT ante we are traveling to our village. Morning velli evening kanta vachestamu. Enduku velthunamu anante ma mama ma మమ్మీ వాళ్ళ కజిన్ ఉంటారు కదా వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ 1 ఇయర్ అయినట్టుంది సో హెయిర్ తిప్పించేస్తారు కదా ఆ వస్తున్నా మమ్మీ సో వెళ్తున్నాము లేట్ అయిపోతుంది విన్నారు కదా ఆల్రెడీ పిలుస్తుంది మమ్మీ కూడా సో ఇప్పుడు వెళ్ళి పిన్ని వాళ్ళు మేము వెళ్ళి అక్కడ జస్ట్ ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసి మామ వాళ్ళతో రిలేటివ్స్తో అంతా మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ బ్యాక్ అయిపోతాము నేను మాక్సిమం అయినంత వరకు బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను సో యా లెట్స్ సీ హౌ దిస్ డే గోస్ ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోయి ఇంకా యాక్సెసరీస్ వేసుకోలేదు సో కొంచెం జ్యువెలరీ పెట్టేసుకొని నా వాచ్ వేసుకుంటే వి ఆర్ గుడ్ టు గో సో లెట్స్ గో ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాము అండ్ వాళ్ళందరూ బాగా రెడీ అయిపోయారు మేమందరూ ఎథ్నిక్ వేసుకుంటే డాలీ ఒకటే వెస్ట్రన్ అవుట్ఫిట్లో ఉంది అండ్ దాట్స్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ అండి డాలీది జూలీది ఇద్దరిది బాగా నచ్చింది నాకైతే పిన్ని సారీ కూడా బాగా నచ్చింది అండ్ డాలీ అవుట్ఫిట్ అయితే నేనే సెలెక్ట్ చేశాను ఇట్స్ ఫ్రమ్ హెచ్ఎన్ఎం డాలీ ఇలాంటి అవుట్ఫిట్స్లో చాలా క్యూట్గా ఉంటుంది అండ్ విలేజ్కి వెళ్తున్నాం కాబట్టి తను బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి హెవీ గౌన్స్ వేస్తే కంఫర్టబుల్గా ఉండదు కదా పిల్లలకి సో అందుకే ఇలాంటి లైట్ వెయిట్ అయితే బెటర్ లే అని చెప్పి పిన్ని బాబాయ్ ఇంక అందరూ బాగుంది చాలా అని చెప్తే ఇది వేసుకుంది అండ్ జూలీ అవుట్ఫిట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో తన పోస్ట్ చేస్తూ ఉంటుంది సో అక్కడే పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇక్కడైతే చూపించడానికి అవ్వలేదు ఆల్రెడీ చెప్పాను కదా అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము అండ్ పిన్ని ఆబ్వియస్లీ మీ అందరికీ హాయ్ చెప్పారు హాయ్ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు అని ఒక డైలాగ్ చెప్తుంది కదా అది చెప్పేశారు పిన్ని కాకపోతే ఈ వీడియోలో అంతా మ్యాక్సిమం వాయిస్ ఓవరే ఉంటుంది వై బికాజ్ వన్స్ ఊరికి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా సో వీడియో అంతా కొంచెం క్లమ్జీగా లేకుండా నీట్గా ఉండాలి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఎడిట్ చేస్తున్నాను యా పిన్ని చెప్తున్నాను కదా ఇదిగోండి ఇక్కడ అంటుంది ఎలా ఉన్నారు అందరూ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ అండ్ స్టార్ట్ అయిపోయాము చాలా దగ్గర అండి విలేజ్ మాదైతే జస్ట్ ఒక 1.5 అవర్ మాక్సిమం 2 అవర్స్ పడుతుంది స్లోగా వెళ్ళినా మేము ఇంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రోడ్స్ అంత బాగాలేదు కాబట్టి మాకు 2 అవర్స్ పట్టింది ఇప్పుడైతే జస్ట్ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోయాము అండ్ యా మర్చిపోయాము ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ కాదు ఫ్రూట్స్ తీసుకోవడం మర్చిపోయాము సో ఇక్కడ తీసేసుకొని వెళ్తున్నామన్నమాట వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకుంటే మంచిది అని చెప్పి మమ్మీ కొన్ని బనానాస్ తీసుకుంది ఇంకా ఏవో కొన్ని తీసుకుంది నాకు అంత గుర్తులేదు యా ఇక్కడ నుండి ఎంత టైం పడుతుంది 2 అవర్స్ పడుతుంది కదా మనకు అంతే చాలా దగ్గర కదిరి దగ్గరే పుట్టపర్తి దగ్గర పుట్టపర్తి చాలా దగ్గర చాలా దగ్గర పుట్టపర్తి కదిరి కొంచెం 2 అవర్స్ జర్నీ మా విలేజ్ నుంచి అక్కడికి డాలీ చూడండి జూలీ అసలు డ్రెస్సెస్ చూపించే టైం కూడా లేదు పిన్ని ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూపిస్తాం నాకు తెలిసి మనం ఈ వీడియో పోస్ట్ చేసేసరికి 40,000 సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ 40,000 సబ్స్క్రైబర్స్ కి అవ్వలేదు ఐ మీన్ ఈ వీడియో చూసే టైం కి అవుతారు మమ్మీ షాక్ అయింది అయిపోయినారా అని చెప్పి సో మమ్మీని చూపించలేదు కదా అప్పటి నుండి మమ్మీ సే హాయ్ టైమే లేదు కదా త్వర త్వరగా రెడీ అయిపోయాము అండ్ లేట్ అవుతుందని చెప్పి ఈ రోజు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ నాకు ఎందుకో మార్నింగ్ బ్రష్ చేస్తే త్వరగా ఆకలిస్తుంది సో ఇక్కడ ఉన్నప్పుడు అయితే నేను సాఫ్ట్ దోశస్ అస్సలు తిన్ను కానీ ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసే దోశలు అంటే నాకు జూలీకి పిన్నికి మమ్మీకి అందరికి చాలా ఇష్టం అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అండ్ మనం చేస్తే రావు అంటే మా అమ్మమ్మ పెద్ద కష్టం ఏం పడదు ఊరికే అది రోటి పచ్చడి అంటారు కదా అలా చేస్తుంది సో నాకు తెలిసి ఇంకా విలేజ్ వైబే వేరు అసలు అంటే అమ్మమ్మ వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ అంతా లేకపోతే 1 మంత్ కి ఒకసారి వచ్చి 1 వీక్ అలా ఉండేవాళ్ళు అండ్ మేము వెళ్ళేది చాలా తక్కువ అనమాట నాకు తెలిసి నేను వచ్చి 2 ఇయర్స్ అయిపోయిందా 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా విలేజ్ కి వెళ్ళి అండ్ ఇప్పుడు కూడా ఆకేషన్ ఉంది కాబట్టి వెళ్తున్నాము యా యూఆర్ ఎక్సైటెడ్ చాలా రోజులు అయిపోయింది కదా వెళ్ళి అని చెప్పి అండ్ జూలీ డాలీ చూడండి స్లీపీ ఫేసెస్ డాలీ డాలీ ఏదో ఆలోచిస్తూనే ఉంది అప్పటి నుండి మమ్మీ రెడీయా నువ్వు అవును లేట్ అయిపోయింది మమ్మీ పూజ అయ్యేసరికి నాకైతే మంచిదైంది ఎందుకంటే నేను లేట్ గా లేచిన 1/2 అవర్ నువ్వు కాల్ చేసినావు కదా నువ్వు కాల్ చేసినప్పుడు లేచి మళ్ళీ పడుకున్నా
6:30 కి లేచాను సో మమ్మీ పూజ లేట్ అయింది నాకైతే ప్రెస్ అయింది పిన్ని వాళ్ళ పాపం చాలా త్వరగా రెడీ అయిపోయారు 7 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ 6:30 కే రెడీ అయిపోయారు పిన్ని వాళ్ళు పర్ఫెక్ట్ టైం అంటే టైం కి రెడీ అయిపోతారు త్వర త్వరగా లేచి అండ్ పిన్ని వచ్చేసి పాపం జూలీ డాలీ కూడా రెడీ చేయాలి కదా అదనమాట ప్రాబ్లం ఇంకా వాళ్ళిద్దరికి రెడీ చేసి పిన్ని రెడీ అయ్యే లోపల ఇంకా మార్నింగ్ ఎప్పుడో లేచి ఉంటారు లేచి అదే మార్నింగ్ ఎందుకో 6 కి లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోతే అసలు లేయాలనిపించదు ఆల్రెడీ వెళ్తున్నాం యా అంటే 2 అవర్స్ మేము ఇక్కడికి రీచ్ అయిపోయాము కానీ ఇక్కడ ఎవరు లేరు మామయ్య వాళ్ళు తర్వాత మామ అత్త తర్వాత అమ్మమ్మ వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారంట ఎక్కడది ఎక్కడో తెలీదు నాకు ప్లేస్ ఎగ్జాక్ట్లీ సో అక్కడ వాళ్ళు పసక్ పసక్ అంత పిల్లోడికి హెయిర్ తీపిచ్చేసి ఫస్ట్ హెయిర్ కదా అది తీపిచ్చేసి వచ్చే లోపల లేట్ అయిపోతుంది సో లేట్ అయిపోయిందన్న వాళ్ళది అక్కడ దర్శనం వాళ్ళ దర్శనం అక్కడ అయిపోయింది సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఒక ఎంతసేపు పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది దగ్గరే కాబట్టి వచ్చేస్తారు అండ్ కిచెన్ లో డాలీ చూడు డాలీ ఎందుకు డల్లుగా ఉందంటే డాలీకి ఆకలేస్తుంది గోండి పిన్ని బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసినా అమ్మ మీ పుట్టింటికి వచ్చేసాను ఎస్ హ్యాపీయా హ్యాపీ ఇప్పుడు అక్కడికి టెంపుల్ దగ్గరికి గుడికి వెళ్ళారు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళే వచ్చేస్తున్నారంట పిన్ని వాళ్ళు వెళ్దాం అనుకున్నారు ఒకవేళ వాళ్ళు వెళ్ళేలాగైతే మేము ఇక్కడే ఉన్నాం అనుకున్నాం సో వాళ్ళే వచ్చేస్తున్నారు ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నారు వాళ్ళు రావడానికి ఇంకో 1/2 అవర్ పడుతుంది అంతే వంటింట్లో కిచెన్ లో ఉన్నాం మళ్ళీ కిచెన్ లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మా కోసం దోసాస్ మా అమ్మ ఉంటే బాగుండేది అన్ని ప్రిపేర్ చేసి పెట్టిపోయింది బ్యాటర్ అన్ని ఉన్నాయి సో మళ్ళీ వీళ్ళ దోసలే మా అమ్మ ఉంటే బాగుండేది ఇంకో చిన్నమ్మ ఉంది యా చిన్నమ్మ ఉంది బాయ్ గైస్ బాయ్ ఇక్కడ చెట్లు బాగా పెరిగాయి ఇక్కడ కొంచెం ఫోటో షూట్ చేసుకుందాం అనుకున్నాం ఇక్కడ సో బేసికలీ ఏం జరిగిందంటే దిస్ డాగీ కేమ్ దిస్ హలో ఈ డాగీ వచ్చి మా ఫొటోస్ అన్ని ఫోటో బాంబ్ చేస్తుంది అయ్యో జూలీ ఇప్పుడు దోశ తినడానికి వెళ్ళింది ఫొటోస్ కొన్ని బాగా వచ్చాయి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ గో అహెడ్ అండ్ ఫాలో మీ అదర్ అండ్ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను హలో ఎక్స్క్యూజ్ మీ హ్యాపీ విత్ ద దోశ నాట్ హ్యాపీ ఎందుకు చెప్పు అమ్మమ్మ వెళ్ళేదానా అమ్మమ్మ లేదు అందుకో జూలీ నువ్వు జూలీకి ఏదైనా ఓకే డాలీ పాపం అప్పటి నుండి ఆకలి అందుకే డల్ ఫుల్గా ఇప్పుడు హ్యాపీ అయితే నవ్వాలి ఇప్పుడు అబ్బా ఏం ఫేక్ స్మైల్ ఇస్తుంది వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేసి చేసి ఇక లాస్ట్ లోపలికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ విలేజ్ లో లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ హలో హలో అండి హలో ఏంటి ఇద్దరు మా అమ్మ వాళ్ళు ఇంట్లో చూడండి ఎంత బాగుందో పేరెంట్ అని కూర్చున్నట్టు అందరు వరుస కూర్చున్నారు చూడండి చూడండి మా ఇంట్లో చూసాయండి అబ్బాయి ఇల్లు అంట చూపిస్తున్నారు వీళ్ళు యా విలేజ్ లో హౌస్ ఏ వాళ్ళకి తెలిసింటు తెలియప్ప మనం మళ్ళీ ఏమని చెప్పాలా అందరికి తెలిసింటుంది సో హాయ్ జూలీ వెయిట్ చేసి ఇంకా లోపలికి వచ్చేసినామా అన్నీ ఓకే లైటింగ్ ఒకటే కొంచెం తక్కువ ఉంది మా మామూలు లైట్ ఒకటి చేసింటే సరిపోతా కదా హాయ్ డాలీ బేబీ డాలీ ఇప్పుడు యాక్టివ్ కడుపులోకి టమ్మీలోకి దోశ ఇంకా మా అమ్మ కాకుండా మా అమ్మమ్మ వేసింటే ఇంకా బాగుండేది కాకపోతే ఇంకా అంటే బ్యాటర్ అంతా మా అమ్మమ్మే రెడీ చేసి పెట్టిపోయినారు చెప్తానా ఎప్పుడు అమ్మమ్మ వేస్తారు కానీ వీళ్ళు వేస్తే బోర్ కొట్టేసినారు కవర్ అట్లుండాలి యాక్టివ్ గా కాదండి అక్కడ వీలు చేసిందే తిని ఇక్కడ వీలు చేసిందే తిని కదా మమ్మీ నాకైతే దోశ అస్సలు ఇష్టం ఉండదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి హాయిగా ఉన్నాం అనుకుంటే మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని చేయకూడదు కదా ఇక్కడికి వచ్చిన వీళ్ళే పని చేస్తున్నారు అమ్మ చెప్పుదా అట్లే వాళ్ళు చెప్పులకు వెళ్ళారు మనమే ముందు వచ్చాం మనం టిఫిన్ చేసుకుని వచ్చి సరిపోయింది అక్కడ నేను చెప్పినా అంత తొందర మా డాడీ డాడీ అయితే ఎన్నిసార్లు చెప్పినాడు జగన్ యాడ్కండి అయితే ముందు అబ్బా కడుపులో నింపుతున్నాను
తిప్పుతుంది అది తిప్పుతుందని మెమ్మల్ని ఇంటికైతే 5 కైనా లేస్తావు ఎంతకైనా లేసి లేండి 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 అని చెప్తావు అందరినీ అన్నాడు. అమ్మమ్మ వాళ్ళ ఊరికంటే ఫుల్ యాక్టివ్ యాక్టివ్ ఉంటారు అందరూ. అండ్ డాడీ అప్పుడే అన్నాడు మీరు అంత తొందరగా వెళ్ళాలా అవసరమా అంటే వీళ్ళ మరి ఏమనుకున్నావు త్వరగా లేయాలి వాళ్ళందరూ వెయిట్ చేస్తా వాళ్ళందరూ వెయిట్ చేస్తా అంటారు అని చెప్పి త్వరగా పిలుచుకొచ్చినారు ఇక్కడికి వస్తే మేము వెయిట్ చేయాలి డాడీ. పూజ లేట్ మీరేమో బాగా రెడీ అయిపోతారు వాళ్ళేమో ఫ్రెష్ సెవెన్ అంటే 7:30 అయింది బాబు పూజ చేసేసారు అదే నాకు ప్లస్ అయింది అందుకే ఇంకా నుంచి మేము లేట్ గా రెడీ అవుతాం అదే పెట్టారు పూజ అయిపోతుంది అక్కడ సరిపోతుంది ఇక్కడైతే డిబేట్ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అంటే బయట క్యాటరింగ్ వాళ్ళే మొత్తం అన్ని ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ మటన్ అన్ని చిన్నపిల్లడి గుండుతో వస్తాడు. అండ్ ఇంకొకటి తెలుసు ఆ పిల్లాడిని వీళ్ళు చూస్తున్నారు నేను జూలీ నేను ఒకటే చూడలేదు ఓకే ఓకే నేను బెంగళూరులో ఉన్నాను ఇంకా చూడలేదు వాడు పుట్టగానే నేను అప్పుడే పిన్ని అయిపోయినా నేనే పిన్ని అనుకుంటే ఇది కూడా టాలీవుడ్ పిన్ని అయిపోయింది ఫస్ట్ జనరేషన్ కిడ్ టు బి అర్లియెస్ట్ పిన్ని థర్డ్ పిన్ని పిన్ని అని పిలుస్తారు ఇప్పుడు వాడు పదవమే ఇన్ని రోజులు అక్క వరకే స్టాప్ అయినాం మేము ఇప్పుడు పిన్నిగా అప్గ్రేడ్ అయినాం వాడు పుట్టిన తర్వాత ఏమైతే పిన్ని పిన్ని నాకే కాదు అందరికీ పిన్ని. ఇదిగోండి మా చిన్న అమ్మమ్మ వచ్చినారు ఇక్కడికి హాయ్ చెప్పండి వాళ్ళందరూ మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు మామ వాళ్ళు ఎక్కడ మామూలు ఎక్కడున్నారు మామ వాళ్ళు ఇంకా రాలేదు చూడండి దేవుడికి పోయినారు వస్తారు ఈమె వాళ్ళ సన్ మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు మనవడిది హెయిర్ తీపిచ్చకపోయినారు చూడండి ఇట్లా వెయిట్ చేపిస్తే ఎట్లా అండి మమ్మల్ని వస్తారు చూడండి మాట్లాడేటప్పుడు రాదని కూడా బాగా మాట్లాడింది గోలగోళ వీడియో అంతా గోలగోళ ఉంది ఇట్లానే ఉంటుంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఫైనల్లీ మేము ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని దార్విక్కి గుండు కొట్టించి వచ్చేసారు. ఈ అబ్బాయి పేరు దార్విక్ మా మామ వాళ్ళ కొడుకు వీడిని నేను చూడడం ఫస్ట్ టైం అండ్ వీడికి నేను పిన్ని అవుతాను మమ్మీ చెప్తుంది ఇక్కడ చిన్న పిన్ని ఇక్కడ మిడిల్ పిన్ని ఇక్కడ పెద్ద పిన్ని అని చెప్పి మమ్మీ వాళ్ళు చూస్తున్నారు గుండు నీట్గా చేశారా లేదా అని చెప్పి. అండ్ వీడు విత్ హెయిర్తో ఇంకా చాలా బాగుంటాడండి నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను మా మామ వాళ్ళు కొన్ని ఫోటోషూట్స్ చేశారనమాట. హెయిర్ అయితే సేమ్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నిందో అలా అలాగే ఉండింది వీడికి నాకు వాడిని చూస్తానే ఫొటోస్ అవే గుర్తొచ్చింది మిడిల్లో నేను ఫొటోస్ చూస్తూ ఉంటాను కదా కానీ వీడిని డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ వీడిలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అందరి దగ్గరికి బాగా వచ్చేస్తున్నాడు ఏడవకుండా సో బాగా అంటే చూస్తున్నాడు ఎవరు వీళ్ళు కొత్త వాళ్ళు పిల్లలకి ఉంటుంది కదా ఎవరు కొత్త వాళ్ళు అని చెప్పి. అండ్ చాలా మెంబర్స్ కిడ్స్ ఏడుస్తారు ఎందుకంటే పేరెంట్స్ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు దాంట్లో ఏం తప్పు లేదండి పిల్లలకి నిజంగానే చాలా మెంబర్స్ ఉన్నప్పుడు కొంతమందికి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది వీడు మాత్రం ఏడవకుండా భలే వచ్చేస్తున్నాడు అందరి దగ్గరికి అండ్ చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ మా పిన్ని వాళ్ళని మా పిన్ని వాళ్ళ కజిన్స్ని రిలేటివ్స్ని మాక్సిమం అందరినీ చూపించడానికి ట్రై చేశాను ఈ బ్లాగ్లో. వన్స్ వీళ్ళు వచ్చిన తర్వాత ఫుల్ హంగామా స్టార్ట్ అయిపోయిందండి అందరూ కొంచెం కూర్చొని చిల్ అవ్వడం అలా చేస్తున్నాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ మీరు ఆల్రెడీ గృహప్రవేశం బ్లాగ్స్లో చూసే ఉంటారు కదా స్మైలీని తర్వాత సునీత పిన్నిని భాగ్య పిన్నిని. అండ్ ఇక్కడైతే ఫుల్ వీడితో ఆడేసుకుంటున్నాము అందరం ఇంకా చూస్తున్నారు కదా ముందు ఫొటోస్లో ఎంత క్యూట్గా ఉన్నారో. ఇక్కడ వాడికి అమ్మాయి గెటప్ వేయించి అమ్మాయి డ్రెస్ మా మామ ఒకటి తీసుకొని అలా వేయించాడు ఫోటోషూట్ తీయడానికి. అండ్ చాలా క్యూట్గా ఉన్నాడండి వీడు. యా ఇది ఇంకొక ఫోటోషూట్ ఇది నైట్ టైం జరిగింది అనుకుంటా ఫోటోగ్రాఫర్ని పిలిపించి. అండ్ పైన టెరెస్ మీద మాకు ఒక చెట్టు ఉందన్నమాట సో అక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయని చెప్పారు మా మామ వాళ్ళు కూడా. అండ్ మా పిన్ని పక్కన చాలా మెంబర్స్ అడుగుతున్నారు కదా అమ్మమ్మని తాతయ్యని చూపించండి అని చెప్పి ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య ఫైనలీ వాళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు. వీడియో నేను అదే యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేయడానికి ట్రై చేశాను కానీ చాలా డిస్టర్బెన్స్ ఉండింది సో వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. మా మమ్మీ ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి పిన్ని అండ్ మమ్మీ కూడా. అండ్ మా మమ్మీ అక్కడ ఏం చెప్తారంటే నెక్స్ట్ క్లిప్పింగ్లో నేను ఎవరిలాగున్నాను అడుగుతూ ఉంటారు కదా నేను మా నాన్నలాగా ఉంటాను అని మా మమ్మీ చెప్తున్నారు. అండ్ నేను వీటితో కూడా హాయ్ చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఈ బ్లాగ్ చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇంకా అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు కూడా మంచి ఎగ్జైట్మెంట్ అనమాట ఈ వీడియో చెప్పేటప్పుడు నా వాయిస్ని బట్టే మీరు అర్థం చేసుకొని ఉంటారు కదా.
యా చెప్తున్నాను కదా మా మమ్మీ ఇక్కడ చెప్తుంది నేను మా డాడీలాగా ఉంటాను అని చెప్పి నేనైతే వీటితో బాగా ఆడుకున్నానండి. పాపం బాగా నా దగ్గరకు వచ్చేవాడు అండ్ నా దగ్గరగానే కాదు మాక్సిమం అక్కడ ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని అందరినీ చూస్తూ ఉన్నాడు వాడైతే. ఎవరు వీళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇంతమంది వచ్చారు అన్నట్టు కన్ఫ్యూజన్తో చూస్తున్నారు. ఇక్కడ మా మామ ధార్విక్ వాళ్ళ డాడీ, సో మా మమ్మీ వాళ్ళ కజిన్ అనమాట. మా మామ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇప్పుడు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా విలేజ్లోనే ఉంటే బెస్ట్ కదా. అండ్ ధార్విక్కి కూడా చాలా మెంబర్స్, ఐ మీన్ మా అమ్మమ్మ వాళ్ళు 3 మెంబర్స్ అండి సిస్టర్స్, సో ఫుల్ ఆన్ ప్యాంపరింగ్ ఉంటుంది. ఇక్కడైతే అందరు చూసుకోవడానికి ఉంటారు అని చెప్పి ఇక్కడికి వచ్చేసారు. అండ్ వీడు డాలీ దగ్గర బాగా ఆడుకున్నాడండి, ఫుల్ స్మైల్ చేస్తూ ఆడుకుంటూ హెయిర్తో బాగా ఎంజాయ్ చేశాడు కాసేపు. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉంటుంది కదా అదనమాట. కాసేపు అయిన తర్వాత ఇంకా మమ్మీ దగ్గరికి అలా ఫుల్ ప్యాంపర్ చేసేసాము. ఈరోజు వీణ్ అయితే అందరూ కొత్త వాళ్ళే వాడికి ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి మా వసుద అక్క ధార్విక్ వాళ్ళ మమ్మీ అనమాట. యాక్చువల్గా అయితే నాకు అత్త అవుతుంది, నేను స్టార్టింగ్ నుండి అక్క అని పిలవడం అలవాటు కాబట్టి అలాగే పిలుస్తున్నాను. పాపం వీళ్ళందరూ బాగా టైర్డ్ అయిపోయారండి, ఎందుకంటే వీళ్ళు మార్నింగే లేచి మళ్ళీ టెంపుల్కి, టెంపుల్ వేరే ఊర్లో ఉంది సో అక్కడికి వెళ్ళి వీడికి హెయిర్ తీపించి మళ్ళీ అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ రిలేటివ్స్ అందరు ఉన్నారు. సో అందరూ పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మాకు కూడా సర్టెన్ ప్లేస్లో కొంచెం బర్డెన్ అనిపించింది. వై? బికాజ్ అదే రోజే వచ్చి అదే రోజే వెళ్ళడం అనేది కొంచెం అంటే ట్రావెల్ అంతా చేసినట్టు అనిపిస్తుంది. కాసేపు టైం ఎక్కువ స్పెండ్ చేసింటే బాగుండేది అనిపించింది. ఇక్కడ మా మమ్మీ దగ్గర ఉన్న అబ్బాయి వచ్చేసి మా ఇంకొక పిన్ని వాళ్ళ అబ్బాయి, వీడి పేరు భవిత్ సాయి అండి. వెనకలో నిల్చున్నారు కదా పింక్ కలర్ కుర్తాలో మా సునీత పిన్ని అనమాట, వాళ్ళ సన్. మా దగ్గరకు అస్సలు రాలేదండి వాడు. అండ్ వీడికి ఒక అక్క కూడా ఉంది క్యాండీ అని చెప్పి, సో వాళ్ళిద్దరు రాలేదు ఇంకా, అందుకే నేను ఇంకెక్కువ క్లిప్పింగ్స్ యాడ్ చేయలేకపోయాను. కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు కూడా, కాకపోతే కొత్త కదా కొంచెం అలవాటు అయితే వాళ్ళు కూడా మా దగ్గరికి బాగా వచ్చేవాళ్ళు ఇంతకుముందు. అండ్ ఈ వీడియోలో క్యాండీకి కూడా నేను హాయ్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా సునీత పిన్ని వాళ్ళ అత్తగారు ఉషావ గారికి కూడా హాయ్ చెప్తున్నాను, తను రాలేకపోయారండి. సో మా సైడ్ నుండి హాయ్, వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళని కూడా మాట్లాడి చేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా హాయ్ చెప్పేస్తున్నాను. అండ్ మేమున్నది కాసేపు అయినా ఫుల్ అందరితో బాగా మాట్లాడి టైం స్పెండ్ చేసి విలేజ్లో ఉండడం అనేది మాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ట్రావెల్ చేసి అందులోనూ రిలేటివ్స్ అందరినీ మీట్ అవ్వడం అనేది నిజంగానే ఫుల్ ఖుషి అయిపోయాం మేమైతే ఇంకా. అండ్ డోంట్ వరీ అండి, అందరూ ప్రతి ఒక్క ఏమంటారు 1 అవర్కి 1/2 అవర్కి శానిటైజ్ చేస్తూ అందరూ సేఫ్టీగా ఉన్నారు. అందులో చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, సో వాడి కోసం ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. సో ఎవ్వరూ ఏం వరీ అవ్వకండి, మేమైతే ఫుల్గా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉన్నాము. అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి. మళ్ళీ రాహుకాలం 4 ఉందంట, సో ఇంకా ఒక 10 మినిట్స్ ముందే స్టార్ట్ అయ్యాం మేమైతే. స్టే చేయడానికి అవ్వలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టే చేస్తాము. 3 డేస్ ఉంటాం ఎప్పుడు వచ్చినా కానీ మేము. యా ఈ రోజే ఈ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాము. అండ్ యా మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. యా షౌట్ అవుట్స్ చెప్పడం మర్చిపోయా, జస్ట్ గివ్ మీ అ సెకండ్. పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు జయశ్రీ గారు, సుజాత సాయి, ప్రణీత్ ఎం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి జూహిత్ బ్లాగ్స్లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ యా ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వచ్చే వరకు ప్లీజ్ షౌట్అవుట్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ ఈ బ్లాగ్ ఇంకా నేను ఎడిట్ చేసిన ఇంకా ఇప్పుడు చాలా పని ఉంది. అండ్ వీ లుక్ రియల్లీ టైర్డ్, నిజంగా చాలా టైర్డ్ అయిపోయాం. అండ్ చాలా ఫన్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. రేపు కాదు ఇదే బ్లాగ్, మళ్ళీ కొత్తది అనుకుంటారు ఈ బ్లాగ్. ఓకే గైస్, విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.